విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 6వ తరగతిలోని శతక సుధాని పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లఘు పరీక్షలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాం. మరి శతక సుధ ఈ పాఠం ద్వారా శతక కవులు విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇతరులు తనను పొగిడితే పొంగిపోకుండా ఉండాలని కవి అన్నాడు కదా, అట్లా ఎందుకు అన్నాడో చెప్పండి. ఇతరులు మనల్ని పొగిడితే మనం పొంగిపోకూడదు, ఎందుకంటే అది మనలో అహంభావాన్ని పెంచుతుంది. నేనే గొప్పవాడిని, నన్ను మించిన వారు ఎవరు లేరు అనేటువంటి అహంకారం మనలో పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం అనేది లేకుండా చేస్తుంది. ఇతరులు మనకన్నా తక్కువ వారు అనేటువంటి భావన మనల్ని ఈ విధంగా కలిగిస్తుంది. కాబట్టి మనము ఎవరైనా పొగిడితే పొంగిపోకుండా ఉండాలి, అయినా పొగడతల గురించి మనమేమీ కూడా ఇప్పుడు ఆశించకూడదు. ఈ విధంగా మనం సమాధానాన్ని రాయాలి. రెండవ ప్రశ్న, నూరుగురు కొడుకులున్న ధృతరాష్ట్రుడికి మేలు జరగలేదు, అది ఎట్లాగో చెప్పండి. నిజమే, మరి కొడుకు కుమారుడు అంటే ఉన్నామ నరకం నుండి తప్పించువాడు పుత్రుడు అని అంటారు. కానీ మరి ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరి ఇతను బాధపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనగా, సముద్రానికి అంటే సముద్రంలో ఉన్న నీరు ఎవరికి కూడా ఉపయోగపడదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక చిన్న కాలువలో అంటే ఒక చిన్న మడుగులో ఉన్నటువంటి నీరు అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి మేలు పొందలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అవివేకులైనటువంటి కుమారులు 100 మంది ఉండి మరి యుద్ధంలో ఓడిపోయి అధర్మానికి పాల్పడ్డారు. కాబట్టి వీరు 100 మంది ఉన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రుడికి ఎటువంటి మేలు జరగలేదు. మరి పాండవులు 5 గురే అయినప్పటికీ కూడా వాళ్ళు ధర్మం పక్షాన పోరాటం చేశారు, కాబట్టి వాళ్ళేమో ప్రయోజనాన్ని పొందారు, అట్లాగే ధర్మాన్ని కాపాడారు, కాబట్టి వారు ఖ్యాతిని పొందారు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఎటువంటి మేలు జరగలేదని మనం చెప్పవచ్చు. మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి కుమారుడు ఒక్కడున్నా చాలు అని మరి ఈ ప్రశ్నకు సమాధానం. మూడవ ప్రశ్న, చేసిన మేలును చెప్పుకోవద్దని కవి ఎందుకు అన్నాడు? మనం ఇతరులకు ఏదైనా మేలు చేస్తే ఇతరులకు చెప్పుకోకూడదు. అంటే అలా చెప్పుకోవడం ఏమవుతుంది అంటే అది మనకు గొప్పలు అంటే ఇతరులు ఏమనుకుంటారంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అనుకుంటారు. అయినా తెలుగులో ఒక సామెత ఉంది, ఏమని అనగా, కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదు అని అంటారు. అంటే మనం చేసేటువంటి సాయము ఇతరులు చెప్పుకోవాలి తప్ప అది మనం చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అది మన గొప్పదనం అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి, కానీ మనం ఇతరులకు ఈ విధంగా సహాయం చేశామని ఎప్పుడు కూడా మనం ఆ భావన కూడా కలిగి ఉండకూడదు అని అట్లా గొప్పలు చెప్పుకోవడం అది తప్పు అని ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ విధంగా రాయాలి. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా మనం సమాధానాలను పూర్తి చేయాలి. థ్యాంక్ యూ.